హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, చాలామంది అడుగుతూ ఉన్నారు, సో మా టీవీలో షోస్ వస్తూ ఉంటాయి, లేకపోతే ఓటీటీలో షోస్ వస్తూ ఉంటాయి, నెట్ఫ్లిక్స్ లేకపోతే అమెజాన్ ప్రైమ్ లేకపోతే హాట్స్టారు, ఆహా, ఎంఎక్స్ ప్లేయరు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, ఓకేనా? సో బిగ్ బాస్ అవ్వన్స్, ఇంకా రకరకాలు కావచ్చు. ఇవన్నీ కూడా మనము రికార్డ్ చేసేసుకొని నా ఓన్ కెమెరాతోని నేను రికార్డ్ చేసేసుకొని నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే నాకేమైనా ప్రాబ్లం అవుతుందా అన్న, కొంచెం చెప్పన్నా అని చెప్పేసి అడుగుతున్నారు. సో గుడ్ గైస్, మంచి క్వశ్చన్ ఇస్తారు. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. లైఫ్ ఈజ్ లైక్ ఎ బుక్. సమ్ చాప్టర్స్ ఆర్ సాడ్, సమ్ ఆర్ హ్యాపీ, అండ్ సమ్ ఆర్ ఎక్సైటింగ్. బట్ ఇఫ్ యూ నెవర్ టర్న్ ద పేజ్, యూ విల్ నెవర్ నో వాట్ ద నెక్స్ట్ చాప్టర్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ యూ. సో గైస్, మంచి క్వశ్చన్ వేశారు, దానికి మంచి ఆన్సర్ ఇద్దాం మనం. సో గైస్, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఓన్ కంటెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు నేను నా కెమెరా, నా మైకు, ఇది నా మౌజు, ఇది నా టేబుల్, ఇది నేను, ఇవన్నీ నావి, నేను నా కంటెంట్ని క్రియేట్ చేసుకుంటున్నా. దిస్ ఈజ్ కాల్డ్ కంటెంట్ క్రియేటర్, అవునా? అంటే ఒక సబ్జెక్టుని తీసుకొని దాని మీద అనాలిసిస్ చేసి దాని మీద నాకు అంటే ఏదైతే యూట్యూబ్ పాలసీలు ఉన్నాయో దానికి సంబంధించిన వివరాలు నేను క్లియర్గా వాళ్ళు చెప్పినవి నేను నా ద్వారా మీకు చెప్తున్నా, ఓకేనా? సో దిస్ ఈజ్ కాల్డ్ ఓన్ కంటెంట్ అంటారు. ఇప్పుడు మీరు సబ్జెక్ట్ ఇదే తీసుకోండి, మార్కెటింగ్ తీసుకోండి, లేకపోతే ఇన్సూరెన్స్ సంబంధించినవి తీసుకోండి, లేకపోతే ఏదైనా మెకానిక్ సంబంధించింది తీసుకోండి, ఏదైనా స్టడీ సంబంధించింది, ట్యూటోరియల్స్ అవ్వచ్చు, ఏదైనా సరే, ఏదైనా ఎడిటింగ్ అవ్వచ్చు, థంబ్నెయిల్ అవ్వచ్చు, ఇంకేదైనా ఇయర్నింగ్ ఏదైనా సరే చెప్పండి, కానీ ఓన్గా ఉండాలి. మీ కెమెరాతో తీసుకొని మీరు చెప్తూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఓన్ కంటెంట్ అంటారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, కెమెరాతోని ఆల్రెడీ ఏదన్నో ఒక సీరియల్ కంటెంటో లేకపోతే సినిమా కంటెంటో లేకపోతే ఏదైనా వెబ్ సిరీసో సిరీస్లు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీరు రికార్డ్ చేసి మీ ఛానల్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా సిఎంఎస్ అని ఉంటుంది. సిఎంఎస్ అంటే ఏంటంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి ఒక టూల్, ఒక శక్తివంతమైన టూల్, యూట్యూబ్ యొక్క శక్తివంతమైన టూల్ ఇది ఒక లాంచ్ చేసింది. ఇదేంటంటే మనం ఇండివిజువల్ క్రియేటర్ల దగ్గర ఇది ఉండదు. సో పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ దగ్గర సిఎంఎస్ నెట్వర్క్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సుమన్ టీవీ అవ్వచ్చు, లేకపోతే తెలుగు వన్ టీవీ అవ్వచ్చు, సుమన్ టీవీ, పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ అవ్వచ్చు, ఇట్లా ఐ డ్రీము, ఇట్లా వీళ్ళ దగ్గర సిఎంఎస్ అని ఉంటుంది. సో ఈ సిఎంఎస్ కింద కొన్ని వందల ఛానల్స్ యాడ్ అయి ఉంటాయి, వందల ఛానల్స్ కొలాబరేషన్ అయి ఉంటాయి. సో మన ఇండివిజువల్ క్రియేటర్లకి ఆ క్రియేటర్లకి కొంత వెసులుబాటు ఇస్తుంది. మనకేందంటే ఏదైనా స్ట్రైక్ వచ్చినా ఎంబడే పోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి స్ట్రైక్ వస్తే ఒక వారం రోజుల వరకు వెయిట్ చేసే అవకాశాలు ఉంటుంది. లేదంటే ఏదైనా కాపీరైట్ వచ్చినా ఏదొచ్చినా కొంచెం వాళ్ళకి కొంచెం టైం ఇస్తుంది ఎంబడే, ఎందుకంటే కొన్ని వందల ఛానల్స్ వాళ్ళ కింద ఉంటాయి కాబట్టి. సిఎంఎస్ కూడా ఉంటే ఎంబడే రియాక్ట్ కూడా, వాళ్ళ ఎంబడే కూడా కస్టమర్ సపోర్ట్ కూడా తొందరగా ఉంటుంది. సో ఇలా రకరకాల ఆప్షన్స్ దానివల్ల కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉంటాయి. సో దానివల్ల నువ్వు ఏదైనా వీడియో అప్లోడ్ చేసినా, ఏదైనా సినిమా అప్లోడ్ చేసినా, ఎందుకంటే కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఓటీటీ ప్లాట్ఫామ్ అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు కల్కి సినిమా ఉంది, 350 కోట్లు పెట్టి తీశారంట, 1100 వచ్చింది. అదే సినిమా నీ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, రికార్డ్ చేసుకుంటావు, సినిమా మొత్తం రికార్డ్ ఫోన్లో రికార్డ్ చేసి నీ దాంట్లో పెట్టుకుంటావు. మరి నీకు వచ్చే వ్యూస్ అన్నీ కూడా నీ ఓన్ కంటెంట్ ఎందుకు అవుతుంది? కెమెరా నీది అవ్వచ్చు, నువ్వు అక్కడ ఏం ఎక్స్ప్లెనేషన్ చేసావు, డైరెక్ట్ మూవీని రికార్డ్ చేసినా తీసుకొచ్చి పెడుతున్నావు. అక్కడ నువ్వు ప్రొడ్యూసర్ అవ్వు కాదు, నువ్వు అందులో పార్ట్నరు కాదు, అందులో నీకు ఏముందండి, నీకు ఏం అధికారం ఉందని నువ్వు పెడతావు. సో ఆ అధికారం నీకు లేదు కాబట్టి ఆ సిఎంఎస్ నెట్వర్క్ ఏం చేస్తుంది, నువ్వు ఇట్లా అప్లోడ్ చేయడమే ఆలస్యం స్ట్రైక్ పంపిస్తుంది, ఆటోమేటిక్ స్ట్రైక్ అనేది వస్తుంది. కొంతమంది కొన్నిటికి ఏంటంటే 7 డేస్ టైం ఇస్తుంది, ఆ 7 డేస్లో మీరు స్ట్రైక్ అనేది వస్తుంది, మీరు ఒకవేళ ఆ వీడియో రిమూవ్ చేయకపోతే అని ఉంటుంది. ఒకసారి స్టాండర్డ్ స్ట్రైక్ ఉంటుంది, అది ఇట్లా వేయడమే ఆలస్యం ఆటోమేటిక్గా వీడియో రిమూవ్ అయిపోతుంది, దాంతోపాటు స్ట్రైక్ వస్తుంది. అది 3 నెలల వరకు మీకు ప్రాబ్లం అవుతుంది. స్ట్రైక్ వస్తే 3 నెలలు ఉంటుంది తెలుసు కదా, అలా 3 స్ట్రైక్లు వస్తే ఛానల్ అనే ఎగిరిపోతుంది. సో ఇదంతా ఓన్ కంటెంట్ కాదు కాబట్టి మనం పెట్టొద్దు అలాంటి వీడియోలు. కాపీరైట్ సంబంధించిన సాంగ్స్ అవ్వచ్చు, కవర్ సాంగ్స్ అవ్వచ్చు, మూవీ సంబంధించిన ఏవైనా పెట్టద్దు. సో ఓటీటీ ప్లాట్ఫామ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఏదైనా రికార్డ్ చేసి స్క్రీన్ రికార్డ్ తీసి పెట్టొచ్చా, లేకపోతే మనం ఫోన్లో రికార్డ్ తీసి పెట్టొచ్చు, ఏది పెట్టొద్దబ్బా, ఓకేనా? ఏది పెట్టినా మీకే ప్రాబ్లం అవుతాయి, మీ ఛానల్కే ప్రాబ్లం అవుతాయి. అలాంటి ఛానల్ 2 రోజులు కూడా ఉండయి, ఓకేనా? సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా, అర్థమైతే లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు. మంచికి మంచి కామెంట్స్ రావాలి, ప్రతి ఒక్కరు నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి, ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. వీడియో నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, నేనేం అనుకోను, ఎందుకంటే నేను చెప్పిందే తోపు, నేను చెప్పిందే కరెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే
మనిషి అన్నప్పుడు తప్పులు చేస్తాడు, ఒప్పులు చేస్తాడు, కాకపోతే అది సర్దుకుంటాం, మా తప్పులు ఏమైనా యాక్సెప్ట్ చేస్తాం, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేస్తాం, మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం, అంతే. ఓకేనా? ఎవరికైనా మానిటేషన్ కావాలనుకున్నా సబ్స్క్రైబర్ అవ్వచ్చు, వాచ్ టైమ్ అవ్వచ్చు, ఆర్గానిక్గా కావాలనుకున్నా చాలా న్యాచురల్గా మనకు వ్యూస్ ఎట్లా వస్తాయి, యూట్యూబ్ సెర్చ్ నుంచి, బ్రౌజ్ హిస్టరీ నుంచి సజెస్టెడ్ ఈ విధంగా మనకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్లు వస్తారు. అండ్ క్యాంపెయినింగ్ ద్వారా మేము చేసైతే పెడతాం చాలా ఆర్గానిక్గా, అండ్ కొన్ని వందల ఛానల్స్ అయితే మనం చేసి పెట్టాం. సో ఎవరికైనా కావాలంటే ఇక్కడ ఉన్న ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి, కాల్ మీ ఫర్ కూడా కాల్ చేయండి, మీ డౌట్స్ ఏదైనా సరే బిందాస్గా మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాబాయ్, టేక్ కేర్. వందే మాత్రం.